హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెంట్లు చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ తోటి స్టార్ట్ అవుతుందండి సో ఇది మనకి ఫ్రీ గిఫ్ట్ ప్రెగ్నెంట్ని కాబట్టి పైరీ హనీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ప్రెగ్నెన్సీలో నాకు యూజ్ అయ్యే థింగ్స్ని నాకు పంపించారనమాట ఇవి మీతో షేర్ చేస్తాను ఇవన్నీ కూడా నాకు కొత్తనండి కాకపోతే నాకు ప్రెగ్నెన్సీలో నాసియా వామిటింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉండింది మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి సో అట్లా అబ్బాయిని అడిగాడు అక్క నేను మీకు మా హనీ ప్రొడక్ట్స్ పంపిస్తాను ట్రై చేయండి అక్క ఒకసారి బాగుంటాయి అక్క మీకు వాయిస్ సరిగ్గా రావట్లేదు కదా అని చెప్పేసి సో అప్పుడు ఓకే అని చెప్తే మీరు ప్రెగ్నెంట్ కదా అక్క మీకు నాసియా వామిటింగ్ ఈ సిక్ ఫీలింగ్ అనేది ఒకచే తగ్గడానికి మంచి ప్రొడక్ట్స్ పంపిస్తాను అని చెప్పారు సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే నాకు రోజ్ గుల్కంద్ పంపించారండి నాకు ఈ అపైరీ హనీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండింది నేను ఇలా డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నీ కూడా మనకి హెల్త్ పరంగా సూపర్బ్గా పనికొచ్చాయనమాట సో అపైరీ హనీ పేర్లోనే ఉందండి హనీ మనకి ప్యూర్ అండ్ రా హనీ వీళ్ళ దగ్గర దొరుకుతుందండి హనీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నార్మల్గానే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి వామ్ వాటర్లో ఒక స్పూన్ హనీ వేసుకొని తాగితే ఫ్యాట్ బర్న్ అవుతుంది క్యాన్సర్ని ట్రీట్ చేస్తుంది పిల్లలకి కాఫ్ లాంటివి ఉంటే హనీ నాకిస్తే గొంతు కొంచెం హీల్ అవుతుంది మనకి కూడా సోర్ థ్రోట్ ఉంటే హనీ యూజ్ అవుతుందని చాలామంది తెలుసుగా సో ఇంతవరకు నాకు మల్టీఫ్లవర్ హనీ రా హనీ ఇంత తెలుసు కాకపోతే ఈ అపైరీ హనీ అనే పేజ్లో మీకు తులసి హనీ లీచీ హనీ జామున్ హనీ సినమోన్ హనీ అజ్వాయిన్ హనీ బోల్డ్ అండ్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయండి సో మెయిన్గా ఏంటంటే రా హనీ పేరుతో చాలా వరకు మనకు మార్కెట్లో మోసం జరుగుతుంది ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి హనీ గట్టిగా గడ్డ కట్టి కింద మనకి బెల్లం ఆకం అనేది తెలుస్తూ ఉంటుంది సో నా చిన్నప్పుడు మా అన్నయ్య చెట్లపై నుంచి ఇట్లా ఊర్లో అమ్మొచ్చినప్పుడు హనీ తీసుకునేవాడు సో ఆ హనీ టేస్ట్ మళ్ళీ ఈ హనీలో దొరికిందండి మనకి సో వీళ్ళ దగ్గర వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి చూడండి అపైరీ హనీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఈ అబ్బాయితో నేను దాదాపు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను వాళ్ళు మనకి హనీ కోమ్ని మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి సో వాళ్ళు హనీని రా హనీని మనకి ఇస్తూ ఉంటారు సో హనీ ఒక బెనిఫిట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ పేజ్లో ఉన్నాయి సో మనకేమి పంపించారండి పంపిస్తారు పదండి ఇవన్నీ మెయిన్గా అయితే మనకి ప్రెగ్నెన్సీలో యూజ్ అవుతాయి నాకు ఈ అన్నిట్లలో బాగా నచ్చింది ఏంటంటే స్పూన్ అండి ఎప్పుడు టీవీలో చూడమే కానీ రియల్గా చూడలేదు సో సరే చూద్దాం మనకి ఏమేమి పంపించారో చూపిస్తాను వీటి యొక్క బెనిఫిట్ చెప్తాను నేను ఎట్లా తీసుకుంటున్నాను అని చెప్తాను నాకు దీంట్లో అన్నిటికంటే రోజ్ గుల్కంద్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మార్నింగ్ లేచి ఒక నేను స్వీట్ ఎక్కువ తినలేకపోతున్నాను సో ఒక హాఫ్ టీ స్పూన్ దీంట్లో మనకి స్పూన్ కూడా ఇచ్చారు సో ఈ స్పూన్ తోటి హాఫ్ ఈ స్పూన్ బాగున్నాయి వుడెన్ స్పూన్స్ స్పూన్ తోటి హాఫ్ తీసుకుంటే ఆ వామిటింగ్ ఫీలింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో అలసేందుకు చూద్దాం దీంట్లో ఏమున్నాయో మనకు వచ్చేసిన ప్యాకేజింగ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి నాకు ఈ స్పూన్స్ బాగా నచ్చాయి చూసారా ఇది బాగుంది ఇట్లా హనీ ఇట్లా పెట్టుకొని మనం గ్లాస్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇదేమో స్పూన్ తోటి తినవచ్చు అనమాట సో ఇది ఇలాంటి వుడెన్ స్పూన్స్ ఇచ్చారు చాలా బాగా ప్యాక్ అయ్యి వచ్చాయి ఎందుకంటే ఈ గ్లాస్ జార్స్ వచ్చేసి మనకి పగిలిపోకుండా వచ్చాయన్నమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చెప్పాను కదా ప్రెగ్నెన్సీలో మనకి రోజ్ గుల్కండ్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే రోజ్ గుల్కండ్ అనేది మనకి నార్మల్గానే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది నాసియా ఉంటుంది వామిటింగ్స్ ఉంటాయి సో వీటి నుంచి రిలాక్సేషన్ ఇస్తుంది ప్రెగ్నెన్సీలో మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది సో నాకైతే ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని సూపర్బ్గా క్లియర్ చేసిందండి ఎట్లా ఉంటుందండి ఇట్లా ఉంటుంది వావ్ నేను ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి కొంచెం నేను స్వీట్ ఎక్కువ తినలేకపోతున్నాను కదా సో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటా ఉన్నాను సో ఇది సన్ స్ట్రోక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది హీట్ని తగ్గిస్తుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అలాగే స్కిన్ ఇష్యూస్ని తగ్గిస్తుంది అనమాట కంటి చూపుని మీకు చాలా బాగా పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎనర్జీని బూస్టప్ చేస్తుంది ఇందులో మనకి బ్లడ్ రోజ్ పెటల్స్ మళ్ళీ మీరు చూసినట్టయితే రా హనీ అలాగే సొంపు అజ్వాయిన్ కొబ్బరి ఇవన్నీ కలిపి ఉంటాయండి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే రోజు మార్నింగ్ మీరు ఒక 1 టీ స్పూన్ తీసుకుంటే అంటే ఈ స్పూన్ తోటి ఒక 1 తీసుకుంటే మీకు డే అంతా చాలా బాగుంటుంది వామిటింగ్ ఫీలింగ్ తగ్గుతుంది మెయిన్గా అయితే నెక్స్ట్ డే మీకు స్టమక్ చాలా వరకు క్లియర్ అవుతుంది ప్రెగ్నెన్సీలో ఎక్కువ మనం ఫేస్ చేసే స్టమక్ క్లియర్ కాకపోవడం సో దీనివల్ల స్టమక్ క్లియర్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మల్టీఫ్లవర్ హనీ పంపించారు సో ఈ మల్టీఫ్లవర్ హనీ వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి వచ్చిన బీస్ నుంచి రెడీ అవుతుంది అనమాట ఇది రా అండ్ ప్యూర్ అన్నమాట చూసారా కలర్ని చూడండి మీరు ఇది గ్లాస్ జార్ కాదండి మనకి చాలా బాగా ప్యాకేజింగ్ అయితే సూపర్బ్గా వచ్చింది సో స్మెల్ చూస్తే చాలా కమ్మగా
రియల్ గా హనీ స్మెల్ వస్తుంది, రా హనీ కదండి. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెమోరీ బూస్ట్ చేస్తుంది, మంచి నిద్రని ఇస్తుంది, అలాగే అస్తమా, కాఫ్, కోల్డ్ లాంటివి ఉన్నాయనుకోండి సో వాటిని కంట్రోల్ చేస్తుంది. సో మీరు పడుకునే ముందర పిల్లలకి కొంచెం నాకు ఇచ్చిన, నాకుగో కాఫ్ కొంచెం థ్రోట్ కాఫ్ ఉండింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో దానికో చాలా బాగా పనికొస్తుంది. లేకపోతే నార్మల్ గా వెయిట్ లాస్ కోసం అయితే మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 టీ స్పూన్ తీసుకుంటే మీకు చాలా వరకు వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పంపించారు అనమాట, డ్రై ఫ్రూట్ మిక్స్ పంపించారు. సో ఇందులో మొత్తం 12 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, నువ్వులు కానివ్వండి, మనకి కాజు, బాదాం, పిస్తా, అంజీరా, అన్ని ఒక 12 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి హనీలో నానబెట్టి ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచివి, తట్టు ఇవి హనీతో పాటు ఉన్నాయి అనమాట. చూసారా, ఇది ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది, చాలా బాగుంటుంది. మీకు ప్రెగ్నెన్సీలో అయితే డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రెగ్నెన్సీలో ఒక పిడికెడైనా మీరు తినాలి. సో అలాంటి వాళ్ళు ఒక మార్నింగ్ ఒక టీస్పూన్, నైట్ ఒక టీస్పూన్, ఆర్ ఈవినింగ్ ఒక టీస్పూన్ తీసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా పిడికెడ తిన్నట్టుగా అవుతుంది. మీ బీపీని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇలాంటి జార్లో వచ్చింది, నాకు బాగా నచ్చింది. సో మీరు క్వాంటిటీ వచ్చేసి ఎక్కువగా తెప్పించుకోవచ్చు. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ ప్యాక్స్ వచ్చేసి ఒకటేమో జామున్ హనీ, ఒకటి వచ్చేసి ఈ లీచీ హనీ అనమాట. సో లీచీ హనీ ఏంటంటే యాంటీ క్యాన్సర్ లాగా, యాంటీ స్ట్రెస్ లాగా, అలాగే ఇన్సులిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్, విటమిన్స్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటి కలర్లో ఉంటుంది, ప్యూర్ హనీ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. సో ఇది బటరీ టేస్ట్లో ఉంటుందండి. సో ఇలా ఉంది, చూసారా చిన్న మనం, వావ్, చాలా అంటే చాలా. హనీ అంటేనే తీపికి మనకి న్యాచురల్ స్వీట్నెస్ కదండి. సో నెక్స్ట్ జామున్ హనీ, ఇది బీపీని ట్రీట్ చేస్తుంది, డయాబెటిక్ని, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, స్కిన్ పోర్స్లో ఉన్న డౌట్ని కానీ ఆయిల్ని కానీ క్లియర్ చేస్తుంది, అలాగే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది, వావ్. ఇవి టేస్ట్ వైజ్గా కూడా మనకి చేంజ్ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ మనకి యాజ్ అ గిఫ్ట్ లాగా వచ్చాయి, అసలు బాగా అనిపించింది. ఈ రోజు గుల్కంద్ అయితే సూపర్బ్గా ఉందండి, నేను మీకు చూపిస్తాను, తిని టేస్ట్ చెప్తాను ఎంత బాగుందనేది. నేను ఇంత క్వాంటిటీలో తీసుకుంటాను. స్వీట్ తినాలని క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది చూడండి. సో అలాంటి వాళ్ళు షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పి స్వీట్ తినలేము చూడండి, అలాంటి వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ని పర్ఫెక్ట్గా సాటిస్ఫై చేస్తుంది. ఇది తింటుంటే మనకి సోంపు తిన్నట్టుగా, అజ్వాయిన్ తిన్నట్టుగా ఆ ఫీలింగ్ అంతా ఉంటుంది. ఒక 10-15 నిమిషాల్లో మీకు ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ ఇట్లా వచ్చినట్టుగా అనిపించినా, కొంచెం సిక్నెస్ ఉన్నా కొంచెం బెటర్గా ఫీల్ అవుతామండి. సో సూపర్, తెల్లారైతే కడుపు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఒకటే స్పూన్, ఇవన్నీ నేనే తీసుకుంటున్నా, శేఖర్ ఇది ఒకటి తీసుకుంటా ఉన్నారు. సో దీనిలో మనకి 12 డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి, లిమిట్లో తింటే, ఏదైనా కానీ అడ్డగోలు తినొద్దు. ఏదైనా కానీ మీరు 1 టీ స్పూన్ మార్నింగ్, 1 టీ స్పూన్ ఈవినింగ్ తీసుకోవచ్చు. హనీలో నాన్నయ్య కదా, సూపర్ టేస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రా హనీ, నోటికి ఏదో తీ పండేలా అనిపిస్తూ ఉంది. ఇది రా హనీ మనకి శేఖర్ గారు బాగానే తీసుకుంటా ఉన్నారు ఎంప్టీ స్టమక్ తోటి. రా హనీ యూజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట, దట్టు ఇది మల్టీ ఫ్లవర్ రా హనీ. ఆ టెక్స్చర్ చూడండి, ఎంత బాగుందో. మీరు ట్రై చేయాలి అనుకుంటే, మీరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా గుల్కంద్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి, నేను మీకు సజెస్ట్ కూడా చేస్తాను. సో పిల్లలకి కాఫ్, కోల్డ్ లాంటివి ఉంటే మీరు రా హనీ, మీరు గనక పర్ఫెక్ట్గా నాకు నిజంగా 100% ప్యూర్ అండ్ రా హనీ కావాలంటే మీరు అపైరీ హనీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేయించండి, వాళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, మనకి ఎక్కడో ఏదో కొనుక్కొని ఫ్రాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మంచి
ప్యూర్ ప్రొడక్ట్స్. మన వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు హనీ కామ్ నుంచి హనీ ఎట్లా తీస్తారు, దేని బెనిఫిట్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇచ్చున్నారండి. నా విడేస్లో హనీ అనేది చాలామంది షుగర్కి బదులుగా వాడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీ పిల్లలకైనా కానివ్వండి, మీ హెల్త్ పరంగా కానివ్వండి, వాడాలనుకుంటే మీరు అపైరిస్ హనీ అనే పేజ్ని విజిట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మమ్మీ. యూ వెల్కమ్. థ్యాంక్ యూ. నాకు కాళ్ళు నొప్పుతున్నాయి మమ్మీ. నాకు చేత అయితే కాళ్ళు నొప్పుతున్నాయి మమ్మీ. బంగారు కొండ చూసిరా కాళ్ళు వస్తుండు. చోట తీస్తలేను, నేను వట్టి ఇట్ట చూచుడు, మెసేజ్ చూసుడు. చాలు ఇది. థ్యాంక్ యూ బబ్బీ. చాలు మమ్మీ, థ్యాంక్ యూ. ఎట్టా చూపిదాడు. ఓకే ఇంకా దాకా నువ్వు ఇట్ట వెరీ గుడ్. ఎట్లా అయినవి మమ్మీ? ఇచ్చని ఎట్ట అయినవి మమ్మీ? నాకు కాలు నొప్పి. వాడు కాలు నొక్కిండు, వాడికి నేను చేతులు నొక్కాలి. నాకు తొలి నొప్పింది. ఇంకొచ్చే బడ్జు నాకు నీరసం అనిపిస్తుంది. నేను టిఫిన్ ఏం తిన్నావు? తిన్నా ఇడ్లీ తిన్నా. అవునా? ఇప్పుడు ఆమె ఏం తింటావు? కాదు ఇప్పుడు మరి చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్. ఫోన్ లెక్క ఏం చెప్తున్నాయి మమ్మీ? నాకు తొలి నొప్పి మమ్మీ. అంతేనా? ఇంకా నొప్పి వచ్చింది. రైట్ రా. నాకు చేత అయితే లేదా, నాకు నీరసం అనిపిస్తుంది. కోసేపు బజ్జి ఉంటా నేను. బజ్జి అన్న నేను ఇక్కడ నేను అంటేట. సో ఇది ఎక్కువ నీరసం వచ్చినట్టు అవుతుంది మధ్య మధ్యలో. అమ్మ తేజ్ గారు ఇక్కడనే ఆడుతూ ఉన్నాడు. అన్న ఇవాళ రంగం అన్నట్టు వెళ్ళిండు, సంధ్య ఇక్కడనే ఉండింది. సంధ్య వాళ్ళ మమ్మీతోటి ఫోన్ మాట్లాడుతుంది. నాకేంటంటే ఉన్నట్టుండి చాలా నీరసం వచ్చింది కదా, నిజంగానే
ఎక్కువసేపు నిల్చోలేను, కాళ్ళు లాగుతూ ఉంటాయి. సో ఉన్నటువంటి బాగా ఎక్కువ నీరసం వస్తుంది. నీరసం వస్తుంది ఎట్లా అంటే డైరెక్ట్ ఇంకా అప్పుడు నేను ఉరిగి ఒక అర్ధగంట రెస్ట్ తీసుకోకపోతే ఇంకా నా వల్ల కాదనమాట. సో కొబ్బరి నీళ్ళు తాగి ఇప్పుడే కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను, పడుకొని లేచాను. సంధి ఏంటంటే ఆంటీతోటి ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ మమ్మీతోటి. నేను ఏంటంటే బొట్టు పెట్టుకొని కొంచెం వంట వేస్తాను. స్నానం వగేరా నేను ఏం చేయలేదండి, ఆ ఫార్మాలిటీస్ అన్ని కొంచెం పక్కన పెట్టేశాను. తేజు గారు, వీడు తేజు ఏం చేస్తున్నాడు, తేజు గారు వచ్చినాడు. ఇప్పుడు ఏంటంటే క్యాలీఫ్లవర్ టొమాటో వండబోతున్నాను. ఈ మధ్య నాకు ఎక్కువ నచ్చుతుంది, సో అది చేయబోతున్నాను. సండే ఇప్పుడే బౌల్ తోమేసింది. ఈరోజు కరీంనగర్ స్పెషల్ సమోసా మామాజీ జిలేబీ. రంగమనం తిమ్మంది సంధ్య, అది తిన్నామని బోల్ తోమడం ఇప్పుడే అయిపోయింది. వెళ్ళి అమ్మతోటి ఫోన్ మాట్లాడుతుంది. సో నేను ఆల్రెడీ తాలింపులో నూనె వేసి యాక్చువల్ సంధ్య వేస్తాను ఇది, కానీ నాకు క్యాలీఫ్లవర్ టమాటా నేను చేస్తే ఇష్టం అనమాట. పాపం దానికి కూడా అది వాళ్ళ ఇంట్లో అది వండింది తింటా ఉంటుంది. సో క్యాలీఫ్లవర్ టమాటా కోసం అన్నీ రెడీ చేస్తాను, నా స్టైల్లో మీకు షేర్ చేస్తాను. అంటే ఫస్ట్ క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇట్లాంటి ఇట్లాంటి పీసెస్లో. కొసేపు పసుపు ఉన్న నీళ్ళలో ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఇట్లాంటి గిన్నెలో కొంచెం ఫ్రై చేయాలి. సో ఇది ఫ్రై చేసి పెట్టిన క్యాలీఫ్లవర్, ఎలాంటి స్మెల్ రాదన్నమాట. దీనిలోకి ఉల్లిగడ్డ, ఆనియన్, టొమాటో మనకు కావాలి. టొమాటో ఆప్షన్ ఓన్లీ ఫ్రై చేయొచ్చు మీరు. క్యాలీఫ్లవర్ ఎప్పుడు వండినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుకోవాలి, ఎందుకంటే సరిపోదు లేకపోతే. Thank you.
సార్ చేస్తాను సండే. మన గృహప్రవేశం ఫోటోలు, గృహప్రవేశం ఏడాది అయింది అదే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఎవరిది? అదే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంకా మా సందీప్కి ఇంకేం తెలియలేదండి. సో నార్మల్ డెలివరీ కదా, పెయిన్స్ వస్తుందట, మేబీ ఇవాళ అవ్వచ్చు. చాలా మంది నెట్ వీడియోకి రమ్యకి బాబు పుడతాడు అందరికీ అనిపిస్తుంది. వాళ్ళకి పాప పుట్టాలండి వాళ్ళ ఇంట్లో అయితే. సో ఎవరు పుట్టినా ఏం లేదు, కానీ తనకి బాగు పుడుతున్న ఫీలింగ్ మా అందరికి ఉండింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఒక సింపుల్ వ్లాగ్ అండి. చాలామంది అక్క రీసెంట్గా ఆపరేషన్ అయింది, ఇదో తొందర కోలుకున్నారా అంటున్నారు. ఇంకా మొత్తం కోలుకోలేదండి. స్పెషల్ థ్యాంక్స్ టు మా ఆయన, నన్ను భరిస్తున్నాడు, ఎవ్రీథింగ్ షేర్ చేస్తాడండి. సందే వస్తే సందే చేస్తుంది, ఇద్దరు కలిసి చేస్తారు. నేను నాకు తినబుద్ధి అయింది వండుకుంటాను. నాకు తినాలనిపించింది, నేనే చేసుకొని తినాలి అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. దట్టు చేసుకునే దాకా తినాలని ఇంట్రెస్ట్ మొత్తం పీక్తుంది, కాకపోతే నేను చేసుకుంటా ఉంటాను. సో నిన్న ఎందుకో స్పెషల్గా తినాలి అనిపించి నిన్న షూట్ చేసిన వ్లాగ్ మీరు చూస్తూ ఉన్నారు. సో చేసుకొని తిన్నా అనమాట. నువ్వుల పొడి ప్రెగ్నెన్సీలో తినొద్దు అంటారు, లిమిటెడ్గా తినొచ్చు, మొత్తానికి తినొద్దు అని ఏం లేదు. అడ్డగోలు తింటే హీట్ అవుతుంది. దట్టు ఫస్ట్ 5 మంత్స్ అంటే ఇంకొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇది హనీ అయితే సూపర్ గోండి. శేఖర్ కూడా ఇప్పుడే ఎంచక్క గుల్కంద్ ఇవన్నీ తిన్నాడు. గుల్కంద్ తోటి నిజంగానే మీకు, మీరు ప్రెగ్నెంట్ కాకపోయినా నీకు మీకు మోషన్ క్లియర్గా లేని ప్రాబ్లం ఉంటే ఈ సిరప్ వాటికంటే బెటర్ అన్నమాట. ఈ పిచ్చి ఇలా పిచ్చి ఆటలు ఇవి. సో నెక్స్ట్ ఏంటంటే, రమ్మి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అంటారు. సో రమ్మి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని చాలా మంది అంటారు. రమ్మికి హెల్త్ బాగాలేదు, కొంచెం కాఫ్ ఎక్కువ ఉండింది, జ్వరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి సెట్ కావాలి తనకి. ఈ రోజు ఇంతకు ముందు మార్నింగ్ ఫోన్ చేసాము, రమ్య బెంగ కూడా ఎక్కువ పెట్టుకుంది. ఆగురే, రమ్య బెంగ ఎక్కువ పెట్టుకుంది. అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి తనకి. ఇది ఎట్లా ఉంటుందండి, బిడ్డకు తల్లి మీద కొట్టుకుంటుందండి జ్వరం లాంటివి. అసలు చిన్న పిల్లలు మన దగ్గర తీసుకున్నాగా. సో అట్లా మా రమ్యకి రాక జ్వరం వస్తుంది. నేను వెళ్ళలేని సిచ్యువేషన్, ఈరోజు ఫిక్స్ అయిపోయినాం. వెళ్దాము శేఖర్ అని అంటే రమ్య వద్దనిందండి. వద్దా, నాకే కాఫ్ ఎక్కువ ఉంది, నువ్వు వస్తే నీకు తేజు కూడా కాఫ్ అవుతుంది, అందుకని వద్దండి. సో ఆడపడుచు దగ్గరికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని సిచ్యువేషన్ నాకు. ఇది నేను వీడియోలు తిక్తా ఉంటే ఇలా లిఫ్ట్ ఉంటుంది. రోజు పొద్దున్నే లేచి పిల్లలు ఇప్పుడు 5th మంత్ నుంచి అంట మనం బేబీస్ తోటి మాట్లాడితే బేబీస్ వింటారంట. సో ఇప్పుడే మాట్లాడినా హార్ట్ బీట్ మనకి ఎక్కిన వస్తాయి, ఎవ్రీథింగ్ బేబీ వింటుందంట. వీడు పొట్ట దగ్గరికి వచ్చి చెల్లిపప్ప అని మాట్లాడతాడు. నిన్నటి ట్యాబ్లెట్ వేసుకుంటే చెల్లిపప్ప కడుపు నింటుంది. ఆగు రే, సీరియస్ మ్యాటర్, మీ చెల్లె గురించి మాట్లాడుతుంది, ఏం నవ్వుతుర్రే నన్ను అటు చూడు అని చెప్పి ఇట్లా అంటున్నాను. సో ఇవాళ రమ్య ఇంటికి ఫైనల్ గా వెళ్దాం అనుకున్నాను. లోన్లీగా ఫీల్ అవుతుంది. అత్తమ్మ వద్దాం అనుకుంటే ఊర్లో బస్సులు నడుస్తలేవు, మెయిన్ థింగ్. మళ్ళీ రమ్యకి కాఫ్ ఎక్కువ, జ్వరం ఎక్కువ. సో ఇక్కడ కొంచెం సిరప్ లాంటివి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని కొంచెం సెట్ అయినాక తీసుకెళ్దామని అత్తయ్య ప్లాన్ అనమాట. ఒక 2 డేస్ లో రమ్య కూడా ఊరికి వెళ్ళిపోతుంది. చూడాలి ఇంకేం అప్డేట్స్ అయితే ఎక్కువ తెలీదు. నేనైతే వెళ్ళలేనండి, వెళ్ళాలి ఇవాళ పొద్దున శేఖర్ తోటి వెళ్దాం ఖచ్చితంగా అన్న. రమ్య వద్దన్నది, శేఖర్ వద్దన్నది, ఎందుకంటే ఇంట్లో అందరికీ జ్వరాలు కాఫ్ ఉన్నాయి కదా. సో మళ్ళీ తేజుకి నాకు నేను ప్రెగ్నెంట్ కదా, సో మళ్ళీ కాఫ్ వస్తుందని చెప్పి వద్దన్నారు. పోనీ రమ్యని ఇటు తెచ్చుకుందాం అనుకున్నా రాదంట, అమ్మ దగ్గరికి వెళ్తా వద్దు, నాకు అటే వెళ్ళాలని ఉందన్నది. సో సాడ్గా ఉంది, దగ్గరుండి వెళ్ళలేని సిచ్యువేషన్ ఇవి. త్వరలో ఒక ఇంకో 4-5 డేస్తో రమ్య సెట్ అయిపోయి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తుందండి. దాన్ అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తూ ఉన్నాను. బై బై.